ఇంజక్షన్ లేని ఇచ్చేవారా? ఇంజక్షన్ కానీ ఇంజక్షన్ కానీ ఇంత మంది లేదు. టైంకి ఫుడ్ వచ్చిందా? టైం ఫుడ్ వచ్చింది. కుక్కలు తిందా ఫుడ్? కుక్కలు వాటర్కి స్నానానికి వేడి వాటర్ అక్కడికి వెళ్ళి చూస్తే తెలిసింది. ఈడ ఈడు చేసేదాకా ఆడ నిలబడి అందరూ అందులోనే చేయాలి. ఒక గదిలోనే 50 మంది, ఒక గదిలోనే 100 మంది ఉన్న ఒకటే పైపు. మరి మీ పేషెంట్లు కూడా అది ఆడ పట్టుకున్న పైపు ఈడు పట్టుకోవాలి. మరి అప్పుడు అంటుకోదా? శానిటైజర్ లేని ఇచ్చాడా? శానిటైజర్లు జల్లుకుంటాడు ఇచ్చాడు. శానిటైజర్లు కూడా మనం తెప్పించుకోవాలి. మన దేవుడు నీ వాడు నా వాడు పైకి పాటలు వేసి పంపితే అదే ఆ గదిలో మందు కట్టువారు కదా పీచు కంపు. అనాథులు రోడ్లో ఉంటుంది, అనాథులు తీసుకొచ్చి పెడతారు కదా. ఆ అనాథులకి ఏమో అన్నం పెట్టేవారు కాదు, వాళ్ళు అంత చూసేవారు కాదు. వాళ్ళేమో చచ్చిపోయారు. బాగా బాగా నడిచి 5 రోజులు చచ్చిపోతాం. 20 మంది పేషెంట్లు ఓ రూమ్ లోనేనా? 20 మంది అండి. 5 మంది 50 మంది ఓ రూమ్ లే. ఒకటే వార్డు. ఎంతమంది ఆయన ఏం చేస్తారు చూడు. ఇప్పుడు కుంటోని తెచ్చిపోయి ఆడిని పడుతున్నారా? ఆడికి అన్నం ఎవరు పెడతారు? అన్నం లేదు. మంచిగా ఎవరు వస్తారు? ఎవరెవరు నేను నాకుందరే నాకు అంటిపోతే నా పోయి నీకు అంటిపోతే నీ పోయి దూరంగా పోయారు. మన కళ్ళ ముందే అరిసరిచి అలా చచ్చిపోయారు. చచ్చిపోయారు అలాగా మరి అలాగే అరిసరి చచ్చిపోతే పట్టుకో. మన కళ్ళ ముందు ఇవాళ ఇటు చచ్చిపోతే నీ పక్కన చచ్చిపోయారు. ఇటు గుడ్డోళ్ళు గుంటోళ్ళు ముసోళ్ళును మిమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు ఇంటికాడ వాలంటీర్లు గ్రామాల సచివాలయాలు సిబ్బంది అంతా బాగా బీషింగ్ అది బాగా చల్లారు. అక్కడ అంత ట్రీట్మెంట్ అక్కడ ధరలేదా? అక్కడ ట్రీట్మెంట్ బీషింగా? అక్కడ బీషింగ్ ఎలా కూడా కనపడదు. అవసరం రాదు. అక్కడ ఛాన్ రోజులు కనపడదు, మందు కనపడదు. ఎంతసేపు ఆ డాక్టర్ చుట్టూరు కొట్టుకోవడం అందులో డాక్టర్లు ఆడ తిరిగి కాడ ఆడ ఆడ వాటిలో వాళ్ళు ఉండి కౌంటర్లో కొట్టుకోవడం. ఈ జనంలో ఒక ఒక శానిటైజర్ కానీ ఒక బీసింగ్ కానీ కొట్టలు ఈ మామూలు కొట్లు ఇద్దరు ముగ్గురు ఆడలు కొట్లు మాత్రం పెట్టేవారు. అలాగలాగ పాముకుంటా పోతా ఈడ్చుకుంటాను. అలాగ అందులో ఏమైనా స్మెల్ వచ్చిందా? గుట్టగా ఏ స్మెల్ వచ్చింది? ఏంటో ఫెనాయిల్. ఆ ఫెనాయిల్ మాత్రం కదా అంత చుడిచేవారు. ఆడవాళ్ళకి ఆడే కాపాడేవారు. ఒకసారి అదేనాను అదే 2 రోజులకి ఒకసారి రాదాన్ని ఆ ఉద్యోగ హాస్పిటల్. మళ్ళీ ఐదు జిల్లాలకంటే హాస్పిటల్ దాంట్లో పరమ దరిద్రం. పరమ అన్నవాడు అందులోకి వెళ్తాడు. వాడు ఒక వాయిస్ నిండిపోతే అందులోకి వెళ్తాడు. ఒక 20 సంవత్సరాలు బతికోడు కూడా 10-12 రోజులు చచ్చిపోతాడు అందులో. కానీ అంకే ఆడ చూసినాడా పట్టించుకున్నాడా? అబ్బా మా నర్సు చచ్చిపోతున్నాను. డాక్టర్లు వచ్చానా? అబ్బా కంపౌండర్ నర్సు వచ్చి అలా చూసుకుంటా పోతా. మీరు వెళ్ళి 8 రోజులు అవుతుందన్న. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.